పేదల మీద దౌర్జన్యం, పేదల మీద దౌర్జన్యం, పేదల మీద దౌర్జన్యం. రోడ్డు మీద నేను ఒక పాస్పోర్ట్ సెంటర్ మీద బతుకుతున్నాను. మాకు అన్యాయంగా చేస్తే ఇది తప్పు, చాలా తప్పు. మేము ఇప్పుడు ఊరికి రావాలంటే ఎట్లా వస్తాం? మేము మా ప్రాణాలు కూడా బాగలేవు, మా అత్త చనిపోయి 2 నెలలు కూడా కాలేదు. మేము రోడ్ల మీద వచ్చి ఇవన్నీ చదువుకోవాలంటే ఎట్లా చదువుకుంటాము? ఒక ఆడదాన్ని చూసి చేయాలి మీరు కూడా. మాకు ఒక్క రోజు నిన్న చెప్పి ఈ రోజు వచ్చి గుళ్ళ కొడతామంటే ఎట్లా ఒప్పుకుంటాము? మీరు చెప్పాలి. 14 ఏళ్ల నుంచి ఉంది మా బండి, 18 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నేను. 10 ఏళ్ల నుంచి రోడ్డు మీదకి వచ్చినాము, 18 ఏళ్ల నుంచి గల్లీలో జరిగింది. మాకు మాకెందుకు ఇట్లా చేస్తారు? ఇంత మోసంగా ఎందుకు చేస్తారు చెప్పండి. మాకు పింఛన్లు లేవు, మళ్ళీ ఏమి లేవు బతకడానికి. మా పిల్లల చదువుల కన్నా హెల్ప్ చేసిరా, ఏం చేయరు? మా పిల్లలు చదివించుకుంటున్నా దీని మీద, నేను బతుకుతున్నా దీని మీద. నాకు ఒక్క ఆడవాళ్ళకి ఏం సహాయం ఇస్తారు చెప్పండి? మీరు ఇలా కాంగ్రెస్ వచ్చి మాకు ఈ పని చేసిరు, తెలంగాణ 15 ఏళ్ల నుంచి ఏం చేయలేము. మరి ఆడవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నాడు మాకు. ఆయన ఏమి మాకు మున్సిపల్ కార్డు కూడా ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు? 1 నెల రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ వచ్చి, ఎందుకు ఇట్లా చేస్తారు? మీరు దౌర్జన్యంగా చేయడం తప్పు, ఇది చాలా తప్పు. ఒక ఆడదాన్ని బతకడం చూడండి, నాకు 3 పిల్లలు, నేను బతకాలంటే కష్టం. నేను చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి, మాకేం ఆధారం ఉందో చూపించండి. ఈ రోజు శ్రీరంగపల్లి నియోజకవర్గంలో మీ మా ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ ఉండ ఇంత ముందు ఉన్నప్పుడు పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాము ఇవాళ మేము ఇంత ముందు గతంలో. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 రోజులు 20 రోజులు కాలేదు, ఈ పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం? బాబా పొద్దుగాలు సాయంత్రం కష్టపడితే వాళ్ళకు పుట్టగడం పరిస్థితులు ఇవాళ బాబా చూడండి ఒకసారి, అందరూ చూడండి, మీరు అందరూ చూడండి, వాళ్ళంతా వాళ్ళు ఎట్లా ఏడుస్తూ చూడండి ఇవాళ. పాపం పేద ప్రజలు, పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఏం లాభం వస్తుంది? ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అట్లాంటిదే దౌర్జన్య పార్టీ అంతా. ఈ పార్టీని ఎమ్మడి తరిమి కొట్టాలని చెప్పి మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాము. మేము టిఆర్ఎస్ పార్టీ శేరింగపల్లి బీసీ సంఘం ప్రెసిడెంట్, నా పేరు బాబు మోహన్ మాలేష్ అంటారు. కానీ ఈ దౌర్జన్యాన్ని మాత్రం అయితే అరకట్టాలని చెప్పేసి మేము చేస్తాం. ఈ పేద ప్రజల పుట్టల మీద కొడితే ఏమొస్తుంది? పెద్ద పెద్దల దగ్గరకు పోండి, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ట్యాక్సీలు కట్టట్లేదు, కరెంట్ బిల్లు కట్టట్లేదు, వాళ్ళ మీద దాడి చేయండి కావాలంటే. మీరు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళు ట్యాక్సీలు కడతలేరు, కరెంట్ బిల్లు కడతలేరు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయండి కావాలంటే. ఈ పేద ప్రజలు ఏమేమన్నా అంటే పేద ప్రజలు మీకు ఓటు వేయడము అన్యాయం చేసినట్ట, ఇది వాళ్ళు తప్పు చేసినట్ట, వాళ్ళు ఓటు వేసి మీకు గెలిపించడము ఇది తప్పు జరిగింది వాళ్ళు అంతే కదా. ఇప్పుడు మేము ఖచ్చితంగా దీనిపైన పోరాడతాము, ఈ పేద ప్రజలకు సపోర్ట్ చేస్తాము, పేద ప్రజలకు అనుకూలంగా మేము ఉంటాము. కాబట్టి ఈ గుడిసెలు ఎట్లా తీస్తారు? ఈ రోడ్ మీద గప్చిపూల బండిలు, కొబ్బరి బండలు, ఇవన్నీ ఎట్లా తీస్తారు? ఈ చెరుకు బండిలు, వీళ్ళందరూ వీళ్ళ బండ్లు ఎట్లా తీస్తారో? వాళ్ళు ఇక్కడ బతకాలి, వాళ్ళకు అట్లా కాదు, వాళ్ళకు ఇవాళ వాళ్ళకు బతుకుదర చూపియండి, బతుకుదర చూపించి తీయండి. మేము అంటలేము మా రోడ్ మీద బతుకులు ఎట్లా తీస్తారు దౌర్జన్యంగా? జై తెలంగాణ. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శిని నేను. ఇక్కడ లేని ప్రజలు చాలా మంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వ్యాపారాలు చేసుకొని వాళ్ళు షాపింగ్ మాల్ పెట్టుకొని వాళ్ళ ముందర కార్లు అనేది ఎన్నో కార్లు పెడుతున్నారు, దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతలేదు. కూడు లేని గూడు లేని వాళ్ళు పేద ప్రజలు రోడ్డు మీద ఏదో సరే ట్రాఫిక్ మీకు నిబంధనలు పెట్టండి, ట్రాఫిక్ చలనలు వేస్తున్నారు, ఓకే బాగుంది,
కానీ మొత్తానికి మొత్తం జేసీపీలు పెట్టి మేము ఇవి తీసేయడం ప్రతిసారి ఆ మూల నుంచి ఈ మూల వరకు. మరి దీని వెనకాల ఏముంది? ఇక్కడ ఎవరు బతకొద్దా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాత్రమే బతకాలనా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు స్కీములు ఇచ్చి, లోన్లు ఇచ్చి వాళ్ళే పెట్టుకోమని చెప్తున్నారు. మరి జనాలు లేని కాడవే పెట్టుకోవాలన్నా ఎలా బతకాలి వాళ్ళు? అంటే షాపింగ్ మాల్ వాళ్ళే బతకాలి, పేద ప్రజలు బతకొద్దు. ఇది చాలా అన్యాయం. ఇది రూల్స్ పెట్టండి, మాకు రూల్స్ మేము పాటిస్తాం, కానీ లేకనే మేము ఉన్నాం. ఉద్యోగాలు లేవు. మా బాబు ఎస్ఐ లాస్ట్ ఫైనల్ రౌండ్ లో పోయిండు. ఆ ఉద్యోగాలు లేకనే మేము ఇవాళ రోడ్డు మీద వచ్చి మేము ఈరోజు పుట్టక పెట్టుకున్నాము. మేము బతకలేక, వేల మంది ఉన్నారు ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు, బతకలేకనే చదువులు, ఉన్నత చదువులు చదువుకొని కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకనే వచ్చి ఇక్కడ ఫుడ్ ట్రక్లు అనేది పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని మీరు ఆపాలి, మాకు వేయండి, చలనలు వేయండి, మాకు ఒక రూల్స్ పెట్టండి. గవర్నమెంట్ మీరు ట్యాక్స్ తీసుకోండి, మాకు ఉచితంగా ఈ ప్లేస్ మాకు అవసరం కూడా లేదు. నెలకింత అనేది మేము ట్యాక్స్ రూపకంగా మేము కడతాం. మేము యూనియన్ మేము ఏర్పాటు చేస్తాం. ఈ యూనియన్ ద్వారా మేము సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి మేము కడతాం. మాకు ఏమన్నా నష్టం లాభం ఉంటే మీరు చూసుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏమంటే మాకు ఇలాంటి శిక్ష వేస్తుందని మేము అనుకోలేదు. కాబట్టి దీన్ని మేము ఇబ్బందుల పాలు చేయొద్దు. మమ్మల్ని ప్రజలను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ప్రభుత్వానికి, మరి ఆపేసేయండి. ప్రతిసారి వస్తున్నారు, ఈ మూలకే పడుతున్నారు. సిటీ మొత్తం, గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి చోట కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాల? అడవుల పోయి బతకాల? దీన్ని మేము ఖండిస్తున్నాము. దీన్ని కొంచెం ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. Please subscribe.